ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది కేంద్ర నాయకత్వం నుంచి సరైన దిశానిర్దేశం లేక రాష్ట్ర నాయకులు నానా తంటాలు పడుతున్నారు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాల మీద గాని రాజకీయ పరిణామాల మీద గాని ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయలేకపోతున్నారు ఇటీవల పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నేతృత్వంలో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో కూడా బీజేపీ నేతలు ఇదే అంశాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది చంద్రబాబు అరెస్టు వ్యవహారంతో పాటు తమ పొత్తు భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా టీడీపీతో పొత్తును ప్రకటించడం కూడా వారికి మింగుడు పడటం లేదు పవన్ తో పొత్తు ఉందో లేదో తెలియని స్థితి చంద్రబాబు అరెస్టును ఖండించాలో వద్దో తెలియని అయోమయం బీజేపీ అధిష్టానం నుంచి సరైన మార్గదర్శన లేకపోవడంతోనే పరిస్థితి ఇలా ఉందన్న భావనలో త్వరలో రాష్ట్ర బీజేపీ నుంచి ఒక బృందం ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలకు తమ పరిస్థితిని తెలియజేసి తగిన దిశానిర్దేశం చేయమని అడగాలని నిర్ణయించుకున్నారు గత ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడలేకపోయామని అది తమ పార్టీ భవిష్యత్తుకు కూడా ఇబ్బందేనని రాష్ట నాయకులు అభిప్రాయపడుతున్నారు అమరావతి నిర్మాణాన్ని అడ్డు ఏమీ చేయలేకపోతున్నామని బీజేపీ ప్లాంట్ అతిగతి లేనప్పటికీ కేంద్రం వైపు నుంచి ప్రకటనలే గానీ ఏపీ విశాఖ వాసులు సంతృప్తి చెందే విధంగా ఎలాంటి కార్యాచరణ ప్రకటించలేదన్న అసంతృప్తి ఉంది ఇక రైల్వే జోన్ కూడా అంతంత మాత్రంగానే చెప్పుకోవాలి జోన్ ఇస్తామని నిధులు విడుదల చేసినట్టుగా కేంద్రం కలరింగ్ ఇచ్చిందన్న అభిప్రాయం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతోంది చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు ఢిల్లీ భారీ అర్జీలతో మోదీని కలిసేవారు రాష్ట్రానికి రావాల్సిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్లో భాగమైన ప్రతి సహేతుకమైన డిమాండ్ను ఆయన కేంద్రం ముందుంచేవారు వాటిని నెరవేర్చే వరకు కాలికి బలపం కట్టుకుని తిరిగేవారు ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను నెరవేర్చేవారు ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి గత ఐదు సాధించినది శూన్యమనే ఢిల్లీ వెళ్ళి మొక్కుబడిగా అర్జీలు సమర్పించడం తప్పితే చేసిందేమీ లేదు ఇవ్వమని గట్టిగా అడగడమూ లేదు ఇవ్వకపోయినా పర్వాలేదన్నట్టుగా జగన్ ప్రవర్తిస్తున్నారు తన కేసుల వరకు రాకుండా ఉంటే అదే చాలనుకుంటున్నారు అమరావతిని జగనే చెడగొట్టాడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ వ్యవహారంలో బీజేపీ వైపు నుంచి ప్రజలకు సానుకూలంగా చెప్పలేని పరిస్థితి ఉందని కూడా ఫీలింగ్ వచ్చేసింది చంద్రబాబు అరెస్టు సహా అన్ని వివాదాస్పద అంశాల్లో ఒక ఖచ్చితమైన వైఖరిని తీసుకోవాల్సిన అనివార్యత ఉందని స్టేట్ బీజేపీ లీడర్స్ అభిప్రాయపడుతున్నారు మరో ఐదారు నెలల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రజల వద్దకు వెళ్లాలంటే వారి నుంచి వ్యతిరేకత వ్యక్తం కాకుండా చూసుకోవాల్సి ఉంది అమరావతి నిర్మాణానికి జగన్ పై కేంద్రం చేస్తున్న ఒత్తిడి ఏమిటని జనం ప్రశ్నిస్తున్న తరుణంలో దానికి సమాధానం చెప్పాల్సిన టైం కూడా వచ్చింది బీజేపీ నాంచుడు ధోరణి కారణంగా అన్ని అంశాల్లో వైసీపీతో బీజేపీ కలిసిపోయిందన్న టాక్ వాచ్ బయటపడేందుకు కేంద్రం సమగ్ర కార్యాచరణతో స్పష్టమైన వైఖరిని ప్రకటించాల్సి ఉంటుందని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారు చంద్రబాబు అరెస్టు పాపం తమ మెడకు చుట్టుకోకుండా ఉండాలంటే అరెస్టును ఖండిస్తూ పార్టీ పెద్దలు ప్రకటన చేయాలి అరెస్టు అన్యాయమన్న చర్చకు తెరతీయాలి జగన్ రెడ్డి చర్యలు గర్హనీయమని ప్రకటనలు ఇవ్వాలి ఆ దిశగా ఇప్పటికే అడుగులు పడటం లేదు ఇలాంటి అన్ని అంశాలపై కేంద్ర పెద్దలకు బ్రీఫింగ్ ఇచ్చేందుకు స్టేట్ కమిటీ బృందం వారం రోజుల్లోనే ఢిల్లీ వెళ్తోంది పార్టీ అధ్యక్షుడు నడ్డా సహా పెద్దల అపాయింట్మెంట్ తీసుకుని వారికి పరిస్థితిని వివరించబోతున్నారు పవన్ కళ్యాణ్ తో పొత్తు లేకపోతే గతంలో వచ్చిన సున్నా పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल